मुलुगु जिल्ला वेंकटापुर मंडलंलोनी ग्रामाल्लो प्रधान कूडललो मावोलकु व्यतिरेकंगा पोस्टर्स वेलवडं कलकलं रेपुतोंदि। प्रजल मद्दतु लेकुंडा प्रजलपैने प्रजायुद्धम, కాలం చెల్లిన మావో సిద్ధాంతాలతో రాద్దాంతమ, మతితప్పి గతితప్పిన మావోయిస్టులను తరిమికొడదాం, ఆదివాసీల అభివృద్ధికి అడుగు వేద్దామని స్టాప్ నక్సల్స్ సేవ ఆదివాసి అంటూ పోస్టర్లు వెలిసాయి। మావోయిస్ట్ చేస్తున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను పోస్టర్లతో వెల్లడించడంతో భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు। మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు। తిరుపతి, అసలు ఎవరు అంటిచారు పోస్టర్స్? పోస్టర్స్ సంబంధించి అక్కడ ఉన్న స్థానికంగా ఏం చెప్తున్నారు? పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? సదేశ ప్రాజెక్ట్ పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదు। ములుగు జిల్లా డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగేటువంటి పిఎల్జి వారసత్వాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ఏజెన్సీలో మొత్తం ఒక హైలైట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి। వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన కూడలల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిసాయి। ప్రజల మద్దతు లేకుండా ప్రజల పైనే ప్రజాయుద్ధమా, కాలం చెల్లిన మావోయిస్ట్ సిద్ధాంతం రాద్దాంతమా, మతి తప్పి గతి తప్పిన మావోయిస్టులను తరిమికొడదామంటూ కూడా ఈ పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి ఉంది। అసలు ఈ పోస్టర్లు ఎవరు వేసి ఉంటారంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది। గుర్తులేని వ్యక్తులే ఈ పోస్టర్లు వేసినట్టుగా స్థానికులతో చర్చించిన పరిస్థితి। ఆదివాసుల అభివృద్ధికి అడుగు వేద్దాం, స్టాప్ నక్సల్స్, సేవ్ ఆదివాసి అని కూడా ఈ పోస్టర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మొత్తానికి దీనికి సంబంధించి మావోయిస్టులు చేసినటువంటి చట్ట వ్యతిరేకత కార్యకలాపాలను పోస్టర్లు వెల్లడించడం అయితే భయాందోళనకు ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఒక భయాందోళన గురవుతున్న పరిస్థితి ఉంది। ఒకవైపు పిఎల్జి వారోత్సవాలను విజయవంతం చేయాలంటే ఇప్పటికే మావోయిస్టుల పోస్టర్లు వెలిసినటువంటి పరిస్థితి ఉంది। పిఎల్జి వారోత్సవాలు కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ గ్రామాలలో కావచ్చు, ఈ కూడలల్లో ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టు వెళ్ళడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది। మొత్తం ఇప్పటికే పోలీసులు ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక హైలైట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సతీష్। రైట్, థ్యాంక్ యూ తిరుపతి।